ఓకే మన ఈస్ట్ గోదావరి జిల్లా పరిధిలో మన గత కొద్ది కాలంగా ఎస్పెషల్లీ గంజా ట్రాన్స్పోర్ట్ మీద ప్రత్యేక నిఘా పెట్టి మనం చాలా కేసెస్ కూడా పెట్టడం జరిగింది. సో పోలీసు వారి నిఘా ఎక్కువగా పెరగడం, తర్వాత చెక్ పోస్ట్ దగ్గర కావచ్చు, ఏజెన్సీ ఏరియాలో మనం వీళ్ళ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గంజా పైన ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఈ గంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ఈ స్మగ్లర్స్ కూడా వాళ్ళ యొక్క కొత్త పందాలను ఎంచుకోవడం జరుగుతుంది. మనము ఎస్టర్డే తొండంగి పోలీస్ అలాగనే తుని రూరల్ ఇన్స్పెక్టర్ వారికి వచ్చిన సమాచారం మేరకు మన ఒక బోర్వెల్ లారీని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దాంట్లో మనం చెక్ చేసినప్పుడు ఈ బోర్వెల్ వెహికల్లో ఏదైతే జనరేటర్ ఇంజన్ కోసమని ఏర్పాటు చేసిన ప్లేస్లో దాదాపు 1000 కిలోల గంజా ఈ బ్యాగ్స్లో పెట్టేసి దాంట్లో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దీంట్లో మరొక కొత్త కోణం ఏంటంటే మెయిన్ హైవేస్లో ట్రావెల్ చేస్తుంటే ఎక్కువ చెక్ పోస్టులు ఉన్నాయి. సో ఆ చెక్ పోస్ట్ దగ్గర చెక్కింగ్ ఉంటుంది, ఐడెంటిఫై అవుతారని చెప్పేసి వీళ్ళు ఏదైతే ఈ లూప్ లైన్ రూట్స్ ఉన్నాయో ఆ బీచ్ రోడ్స్ ఆ రోడ్ నుంచి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తూ బోర్ వెహికల్స్ని ఫస్ట్ టైం మనం కొన్ని పట్టుకోవడం ఈ మధ్యకాలంలో. బోర్ వెహికల్ అయితే ఇక్కడ కూడా చెక్కింగ్ జరగదు, సో బోర్కి దాంట్లో ట్రాన్స్పోర్ట్ చేస్తానికి కూడా అవకాశం ఉండదు, అదే ఇంజిన్ అని చెప్పేసి ఎవరు చెక్ చేయాలని దానిపైన ఈ యొక్క ఎంఓను అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ తుని రూరల్ సిఐ అలాగనే వాళ్ళ ఎస్ఐ మోహన్ కుమార్ వాళ్ళ డిఎస్పీ గారు మొత్తం ఈ టీం అంతా కూడా సమిష్టి కృతితో చాలా మంచి వర్క్ చేశారు. దాదాపు ఇది మార్కెట్లో దాదాపు 2 కోట్ల విలువైన గంజాను ఆ వెహికల్ను దీంతోపాటు వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ వెహికల్ ఫస్ట్ బోర్ వెహికల్ వస్తున్నప్పుడు దాని ముందు మోటార్ సైకిల్ ఇద్దరు పైలట్గా ముందు ట్రావెల్ చేస్తూ ఎక్కడైనా పోలీస్ చెక్కింగ్స్ ఉంటే వాళ్ళ వెనక వచ్చే వెహికల్ అలర్ట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఫర్దర్ ఇంకా మనం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ ట్రాన్స్పోర్టేషన్లో ముందు పైలట్గా వెళ్తున్న ఇద్దరు ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ వెహికల్తో పాటు బోర్వెల్ వెహికల్, మోటార్ సైకిల్, ఏదైతే పైలట్ పర్సన్స్ ఇద్దరు యూజ్ చేసిన మోటార్ సైకిల్, వాళ్ళ సెల్ ఫోన్స్, వాళ్ళ దగ్గర నుంచి ఒక క్యాష్ 30,000 క్యాష్ మనం ఈరోజు రికార్డ్ చేసాం. ఈరోజు సీజ్ చేసిన గాంజా విలువ దాదాపు ఓపెన్ మార్కెట్లో మనకు 2 కోట్ల విలువైన గంజా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ కూడా వెరిఫై చేస్తున్నాము. కొందరికి ఆల్రెడీ ప్రీవియస్ హిస్టరీ కూడా ఉంది, వాళ్ళందరి మీద షీట్స్ కూడా లేకపోతే షీట్స్ ఓపెన్ చేయడము. ఒక ముద్దాయికి ఆల్రెడీ ఇంత ముందు అతని శిక్ష కూడా పడింది. సో ఇందులో ఉన్న అంబటి రాజు అనే అతనికి ఒక కేసులో ప్రీవియస్గా శిక్ష కూడా పడింది. సో అతనిపైన కూడా మనం ఇమీడియట్గా షీట్ లేకపోతే షీట్ ఓపెన్ చేయడం. తర్వాత ఇందులో ముగ్గురు ముద్దాయిలు కూడా పశ్చిమ గోదావరి తనకు సంబంధించిన వాళ్ళు, అలాగని పశ్చిమ గోదావరి పోలీసు వాళ్ళకు కూడా మనం ఇన్ఫర్మేషన్ అందించి వాళ్ళపైన మనం షీట్స్ ఓపెన్ చేయమని చెప్పడం జరుగుతుంది. సో ఇది వర్క్, గుడ్ వర్క్, చాలా మంచి ట్రాకింగ్ చేసి ఈ గంజా యొక్క స్మగ్లింగ్ న్యూ వేస్ను బ్రేక్ చేసిన ఈ పెద్దాపురం డిఎస్పీ అండ్ టీమ్, అలాగని తురేరు రూరల్ ఇన్స్పెక్టర్, తొండంగి పోలీస్ వాళ్ళందరూ కూడా అభినందించడం జరుగుతుంది. వాళ్ళకి ఇవాళ అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ కూడా మనం ఈ సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.